సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతుంది. గడిచిన ఐదేళ్లు వైసీపీ పెట్టిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ఎమ్మెల్యేలు. చట్టం ప్రకారం ముందుకు వెళ్దామని, చట్టం తన పని తాను చేస్తుందంటూ చెప్పారు. శాండ్ పాలసీలో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ సూచించారు. కలిసికట్టుగా అందరూ కలిసి పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. అయితే ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. నియోజకవర్గంలో వేసే కమిటీల్లో అన్ని పార్టీలను కలుపుకోవాలని నాదెండ మనోహర్ కోరారు. కావాలనే వైసీపీ బురద చల్లే ప్రయత్నం చేస్తుందని, కక్షపూరిత చర్యలు వద్దన్నారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. రైట్, ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు లైవ్ లో. కాంతి, యా దీపిక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే వైసీపీ ఏదైతే సేవ్ డెమోక్రసీ పేరుతోటి నల్ల కండువాలు ధరించి ప్లకార్డులు పట్టుకుని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీనిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు వైసీపీ చేసిన దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ప్రజలు సేవ్ చేశారు ఆంధ్రప్రదేశ్. ఒక దుర్మార్గ పరిపాలన నుంచి, ఒక రాక్షస పరిపాలన నుంచి విముక్తి చేసి వాళ్ళకి సేవ్ చేశారు. తెలుగుదేశాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని సేవ్ చేశారు. ఒక సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు, సేవ్ దుర్మార్గం నుంచి రక్షణ కావాలి. ఇవాళ ఆ రక్షణ ఏర్పడైంది. ఒకటి, అధికార మదంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించి 5 సంవత్సరాలు పరిపాలన చేసి, దుర్మార్గం పరిపాలన చేసి, సాడిస్ట్ పరిపాలన చేసిన ఈ ముఖ్యమంత్రికి ప్రజలు గుణపాఠం నేర్పారు. ఇంకా గుణపాఠం రాలా. ఈయన ప్రజా సమూహంలో ఉండటానికి అర్హత లేదు. ఉంటే పిచ్చి ఆసుపత్రిలోనే ఉండాలి, లేదా సెంట్రల్ జైల్లోనే ఉండాలి. ఆ రెండింటికి అర్హుడు ఈయన. ఎందుకంటే గతంలో దోచుకున్న దోపిడీ కాక ముఖ్యమంత్రిగా దోచుకున్న దోపిడీ మనం చూసాం. రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థికంగా నిలువున కూల్చేసిన ఈ పెద్ద మనిషి సంక్షేమ ముసుగులో దోపిడీ చేశాడు. అభివృద్ధి లేకుండా పోయింది. ఇవాళ అప్పుడే 40 రోజులకే ఏదో జరిగిపోయింది. తప్పుడు గోబెల్స్ ప్రచారం చేస్తాడు. ఆ రోజున కోడి కత్తి డ్రామా ఆడాడు. ఇవాళ కూడా న్యాయస్థానానికి వెళ్ళి సాక్ష్యం చెప్పడు. వాస్తవంగానే నీ మీద దాడి జరిగి హత్య చేయకపోతే ఎందుకు వెళ్ళటం లేదు? నీ బాబాయ్ హత్య కేసు జరిగితే గొడ్డలి పూటను సిద్ధించిన నీ పెద్ద మనిషి 6 సంవత్సరాలుగా దాన్ని ముందుకు సాగకుండా చేసుకుంటా, 5.5 సంవత్సరాలుగా ముందుకు సాగకుండా ఎందుకు చేసి ముఖ్యమంత్రిగా కేసు పరిష్కారం చేయడం చేతకాలేదా నీకు? అంటే నీ కుటుంబ సభ్యులే మర్డర్ చేశారని బయటకు వచ్చింది కనుక ఆ కేసు నుంచి బయటపడటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉన్నాం. అరాచకం చేయటం, ఆటవిక విధానంలో నడపడం నీకే చేతనం. తెలుగుదేశం నాయకులను కానీ, బీజేపీ నాయకులను కానీ, జనసేన ఏ విధంగా ఏడిపించావు? ఎన్ని కేసులు పెట్టావు? ఎస్సీ అట్రాసి కేసులు, తప్పుడు కేసులు అన్నీ పెట్టావు. గృహ నిర్బంధాలు ఎక్కడ చూసినా గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, 144 ఇస్టార్, రాష్ట్రాన్ని రాక్షస పాలన చేసిన నీకు సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే అర్హత లేదు. నీకు దన్ను ఉంటే, శక్తి ఉంటే అసెంబ్లీలో కూర్చొని చర్చిద్దాం రా. నీకు ఆ దన్ను లేక ఢిల్లీ పారిపోయి నిరాహారదీక్ష, ఆమెను నిరాహారదీక్ష చేస్తాంటి. నువ్వు ఆరామ్ చూసి పొట్టి శ్రీరాము గారి లాగా ఆత్మ బలిదానం చేస్తే రాష్ట్రం సేవ అయిద్దాం చూసుకో. నేను ఒకటే సలహా చెబుతా ఉన్నా. ఎన్డీఏ సభ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సీఎం గారు ఎటువంటి దిశానిర్దేశం చేశారు? రాష్ట్రంలో ఎటువంటి శాండ్ పాలసీ విషయంలో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది. ఏం మాట్లాడారు? ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మనం అందరం కూర్చున్నాం. కక్ష సాధింపు రాజకీయాలు మనకొద్దు. ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. చట్టం తన పని తను చేసుకుంటుంది. మనం జాగ్రత్తగా చూసుకుందాం. మనం పార్టీ సంక్షేమ రాష్ట్ర అభివృద్ధి కోసం దృష్టి సారిద్దాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి మనకి, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ప్రణాళికబద్ధంగా ముందుకెళ్దాం. రాబోయే బడ్జెట్ శాసనసభాన్ని కొన్ని నిర్ణయాలు మనం అమలు చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ అమలు చేస్తున్నాం. పెన్షన్లు కానీ, జీతాలు 1వ తారీఖు ఇవ్వడం కానీ, లేక శాండ్ పాలసీ, ఉచిత ఇసుక పాలసీ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో చిన్న చిన్న లోపాలంటే మనం సరిచేద్దాం. ధరలకు సంబంధించింది, ఎందుకంటే కొన్ని ఆపోహలు ఉంటాయి. ఉచిత ఇసుక అంటే ఇంటి ముందు పోస్తారు, తీసుకొచ్చి గుట్ట పోసిపోతారు అనుకున్న భావన ఉంటుంది. అది కరెక్ట్గా ఖర్చులు ఉంటాయి కదా, దారి ఖర్చులు కానీ, రవాణా ఖర్చులు కానీ, అవి కూడా ఉచితం అనుకుంటాం వల్ల తప్పుడు ఆలోపణ వస్తాయి. డిస్టెన్స్ని బట్టి దూరం పెరిగితే ఇంకొంచెం అదనంగా ఉంటాయి. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలనేది ఆలోచన. నాయకులు కూడా దీంట్లో జాగ్రత్తగా ఉండి తప్పులు లేకుండా చూసుకోండి, ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఇబ్బంది లేకుండా మా దృష్టికి తీసుకోండి అని చెప్పారు. ఇది కాకుండా ఏదైతే మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. మళ్ళా సమావేశాల్లో కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉన్నాం. సమావేశాల్లో అర్థవంతంగా చర్చిద్దాం, సబ్జెక్ట్ నేర్చుకుందాం. త్వరలోనే కొత్తగా దాదాపు 88 మంది శాసనసభ్యులు వచ్చాక అందరికీ కూడా రిఫ్రెష్డ్ కోర్సు లాగా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడదామని కూడా నిర్ణయం తీసుకున్నాం.
ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మొదటి రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేయడం, ఆ తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. అన్ని మూడు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులకి అటు చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్, అలాగే మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇచ్చిన సలహాలు సూచనలు కూడా ఈ సభ పక్ష సమావేశంలో డిస్కస్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఏదైతే ఈ బీఎస్సీ సమావేశంలో 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయించారు దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.